బస్సు బైకును ఢీకొట్టడంతో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో వెలమకొత్తూరు సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై వెలమకొత్తూరు గ్రామానికి చెందిన భోజనంకి అప్పారావు రోజువారీ కూలి పనికి తుని వెళ్తుండగా ఈ సంఘటన సంభవించింది. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ బస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే తుని రూరల్ సీఏ కిషోర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా మృతుడికి 50 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆయనకు 2 కుమారులు 1 భార్య ఉన్నారని తెలిపారు. మృతుని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి బస్సు డ్రైవర్ అదుపులోకి తీసుకుని రూరల్ ఎస్ఐ గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన తుని హైవేలో వెలంకొత్తూరు జంక్షన్ ఉంది. ఆ జంక్షన్లో ఈ వెలంకొత్తూరుకి చెందిన బజ్జికి అప్పారావు గారు అని చెప్పేసి ఏజ్ 50 ఇయర్స్, ఆయన తాపీ మేస్త్రిగా చేస్తూ ఉంటారు. ఉదయాన్నే ఆయన బండి పైన తుని టౌన్లోకి వెళ్ళడానికి గాను నేషనల్ హైవేని దాటుతుండగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి హై స్పీడ్లో వచ్చి అతను ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ముందుగా అతను రోడ్డు మీద చాలా దూరం ఎగిరి పడిపోవడం జరిగింది. అక్కడ ఆయన హెడ్ ఇంజురీ తగిలి చనిపోవడం జరిగింది. రోడ్డు మీద ఈ ప్రమాదానికి కారణం ఆ బస్సు డ్రైవర్ అతివేగంగా బస్సుని నడపడం వల్ల ఇది జరిగింది. అతను కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేనంత స్పీడ్లో అతను రావడం జరిగింది. ఉన్న యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన దాన్ని బట్టి అక్కడ సాక్ష్యాధారం బట్టి మనకి అవగాహన తెలుస్తూ ఉంది. అలాగే బస్సు యజమానులకు కానీ బస్సు డ్రైవర్లకు కానీ ఒకటే గమనిక, ఈ లాంగ్ టూర్స్ ఏవైతే ఉన్నాయో, లాంగ్ జర్నీస్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రైవర్లకి కంప్లీట్గా నైట్ రెస్ట్ ఉండాలి. వాళ్ళు సెల్ ఫోన్స్తో నైట్ చాటింగ్స్ కానీ ఇవాళ చేసుకునే టైం వేస్ట్ చేసి నిద్రపోకుండా స్లీప్లెస్ ఉండడం వల్ల తెల్లారుజామున కూడా ఎర్లీ మార్నింగ్స్ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే ఇయర్ ఫోన్స్ కానీ డ్రైవింగ్ చేసినప్పుడు యూజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి ఫోన్స్ ఏమైనా మాట్లాడాల్సిన అవసరం ఏదైనా ఉంటాయి కనుక, పికప్స్ ఏమైనా ఉంటాయి కనుక వేరే అసిస్టెన్స్ని పెట్టి అతను మాట్లాడి అతను చూసుకునేటట్టు ఉంటే బాగుంటుందని మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సలహా. తప్పదని పాటిస్తే యాక్సిడెంట్ జరగకుండా చూసుకోగలుగుతాం.